మనిషి శరీరంలో ఎంతో కీలకమైన ఆర్గాన్ గుండె. ఇది లేకుండా మనిషి బ్రతకడు. గుండె ఆగిందో ఊపిరి కూడా ఆగుతుంది, ప్రాణం పోతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది గుండెకు సంబంధించిన వ్యాధులతో చనిపోతున్నారు. అయితే హార్ట్ ఫెయిల్యూర్తో బాధపడుతున్న వారికి ఆర్టిఫిషియల్గా హార్ట్ రాబోతుంది. ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ హార్ట్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు మన బాడీలో ఉండే హార్ట్ ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. హార్ట్లో 4 చాంబర్స్ ఉంటాయి. పై భాగంలో 2, క్రింది భాగంలో 2 ఉంటాయి. పైన ఉండే 2 చాంబర్స్ ని ఆట్రియం అని అంటారు. క్రింద ఉండే 2 చాంబర్స్ ని వెంట్రికల్స్ అని అంటారు. పై భాగంలో ఉండే రైట్ ఆట్రియం చాంబర్ లోకి మన బాడీలో ఉండే అన్ని పార్ట్స్ నుండి బ్లడ్ కలెక్ట్ చేస్తుంది. కానీ లంగ్స్ నుండి వచ్చిన బ్లడ్ మాత్రం పై భాగంలో ఉండే లెఫ్ట్ ఆట్రియం చాంబర్ కలెక్ట్ చేస్తుంది. క్రింద ఉండే 2 చాంబర్స్ బ్లడ్ ని మన బాడీలో ఉండే అన్ని పార్ట్స్ కి సప్లై చేస్తుంది. ఇలా హార్ట్ అనేది 24 అవర్స్ వర్క్ చేస్తూ మన బాడీలో ఉండే అన్ని పార్ట్స్ కి బ్లడ్ ని కంటిన్యూస్ గా సప్లై చేస్తుంది. నార్మల్ గా ఉండే హార్ట్ లో స్ట్రాంగ్ మస్కులర్ వాల్స్ ఉంటాయి. దీంతో బ్లడ్ అనేది బాడీ పార్ట్స్ కి కరెక్ట్ గా సప్లై అవుతుంది. మనం తీసుకునే ఫుడ్ లో, లైఫ్ స్టైల్లో మార్పుల వలన మన హార్ట్ లో ఉండే మజిల్స్ వీక్ అవుతాయి. హార్ట్ మజిల్స్ వీక్ అవడం అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. ఫైనల్ స్టేజ్ కి రావడానికి 5 ఇయర్స్ టైం పడుతుంది. హార్ట్ లో ఉండే మస్కులర్ వాల్స్ వీక్ అయినప్పుడు మన హార్ట్ అన్ని బాడీ పార్ట్స్ కి సరిపడే బ్లడ్ సప్లై చేయలేదు. దీనినే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ప్రాపర్ మెడిసిన్స్ మరియు ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా ముందుగానే హార్ట్ ఫెయిల్యూర్ ని క్యూర్ చేయవచ్చు. అయితే సివియర్ కండిషన్ లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎవరైనా యాక్సిడెంట్ లో గానీ బ్రెయిన్ డెడ్ అయ్యి గానీ చనిపోయినప్పుడు వాళ్ళ హార్ట్ ని హార్ట్ ఫెయిల్యూర్ అయిన పేషెంట్ కి సర్జరీ ద్వారా పేషెంట్ కి హార్ట్ ఫిక్స్ చేస్తారు. హార్ట్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి కరెక్ట్ బ్లడ్ గ్రూప్ తో మ్యాచ్ అయ్యే డోనర్ హార్ట్ లభించకపోవడంతో చాలా మంది చనిపోతున్నారు. అయితే సైంటిస్టులు హార్ట్ ఫెయిల్యూర్ అయిన పేషెంట్ల కోసం ఆర్టిఫిషియల్ గా హార్ట్ ని డెవలప్ చేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుండి ఆర్టిఫిషియల్ హార్ట్ ని డెవలప్ చేసేందుకు సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ హార్ట్ ని ఫ్రాన్స్ కు చెందిన కార్మట్ అనే కంపెనీ రూపొందించింది. కార్మట్ ఆర్టిఫిషియల్ హార్ట్ అనేది ఎలక్ట్రో హైడ్రాలికల్ డివైస్. ఇది సేమ్ చూడడానికి నార్మల్ హార్ట్ లాగా ఉంటుంది. హార్ట్ లో క్రింది భాగంలో ఉండే వెంట్రికల్ చాంబర్స్ ప్లేస్ లో ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ ని రీప్లేస్ చేస్తారు. ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ లో 2 వెంట్రికల్ చాంబర్స్ ఉంటాయి. ఒక వెంట్రికల్ చాంబర్ లోకి ఎక్స్టర్నల్ బ్యాగ్ ద్వారా హైడ్రాలిక్ ఫ్లూయిడ్ ని పంపిస్తారు. మరో వెంట్రికల్ చాంబర్ లో బ్లడ్ ఉంటుంది. మోటరైజ్డ్ పంప్ ద్వారా హైడ్రాలిక్ ఫ్లూయిడ్ ని 2 వెంట్రికల్ చాంబర్ నుండి బయటికి లోపలికి మూవ్ చేస్తుంది. దీంతో హార్ట్ చేసే ప్రాసెస్ ని డూప్లికేట్ చేసి మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ ద్వారా మన బాడీకి బ్లడ్ సప్లై చేయడాన్ని రీస్టోర్ చేస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ పై నడిచే ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ ని ఒకసారి చార్జ్ చేస్తే 4 అవర్స్ వరకు వర్క్ చేస్తుంది. ఎక్స్టర్నల్ ఎక్విప్మెంట్ ద్వారా సెన్సార్స్ మరియు మైక్రో ప్రాసెసర్స్ తో డివైస్ పెర్ఫార్మెన్స్ ని మానిటర్ చేస్తారు. సహజంగా హార్ట్ ఫెయిల్యూర్ అయిన వారికి నెక్స్ట్ 180 డేస్ లో మరో హార్ట్ అమర్చాల్సి వస్తుంది. కానీ పేషెంట్ బ్లడ్ గ్రూప్ కి సరిపడే హార్ట్ దొరకట్లేదు. ఒకవేళ ఉన్నా దాన్ని వేరే ప్లేస్ నుంచి పేషెంట్ దగ్గరకు తరలించడం అనేది మరో ప్రాబ్లం. ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ ని ఎవరికైతే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి డోనర్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్లకు టెంపరీగా బాడీకి బ్లడ్ ని పంప్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ వెయిట్ నార్మల్ హార్ట్ కంటే 3 టైమ్స్ ఎక్కువ వెయిట్ ఉంటుంది. మరియు ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ తో హార్ట్ పేషెంట్స్ సుమారు 5 ఇయర్స్ వరకు వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. 2014లో స్టాన్ లార్కింగ్ అనే హార్ట్ ఫెయిల్యూర్ అయిన పేషెంట్ కి సింకార్డియా అనే కంపెనీ డెవలప్ చేసిన ఆర్టిఫిషియల్ హార్ట్ ని పెట్టారు. ఆర్టిఫిషియల్ హార్ట్ తో ఈ పేషెంట్ కి 18 మంత్స్ వరకు సక్సెస్ఫుల్ గా బాడీకి బ్లడ్ సప్లై చేసింది. 2016లో స్టాన్ లార్కింగ్ కి సెట్ అయ్యే హార్ట్ డోనర్ లభించడంతో సక్సెస్ఫుల్ గా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ఆర్టిఫిషియల్ హార్ట్ మన ఇండియన్ రూపీస్ లో సుమారు 1 కోటి రూపాయలు ఉంటుంది. ప్రజెంట్ అన్ని కంపెనీలు డెవలప్ చేస్తున్న ఆర్టిఫిషియల్ హార్ట్స్ కేవలం హార్ట్ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్ కి డోనర్ హార్ట్ దొరికే వరకు ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ తో టెంపరీగా బాడీకి బ్లడ్ సప్లై చేయడానికి మాత్రమే. హార్ట్ డోనర్ దొరికిన తరువాత ఆర్టిఫిషియల్ హార్ట్ ప్లేస్ లో డోనర్ హార్ట్ ని రీప్లేస్ చేస్తారు. కానీ ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ తో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ హార్ట్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరియు ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
వస్తుంది. మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాలెడ్జ్ ఇన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.